హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జలగం కావ్యారావు, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓఎస్ఎస్ ఫర్టిలిటీ, వరంగల్ బ్రాంచ్. ఐవీఎఫ్ అండ్ ఇక్సీకి మనకి డిఫరెన్స్ ఏంటి, ఐవీఎఫ్కి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందా, ఐసీఎస్ఐకి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందా మనం మాట్లాడుకుందాము. సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఐసీఎస్ఐ అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఈ టూ టర్మినాలజీస్లో చాలా మంది పేషెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఐసీఎస్ఐకి ఎక్కువ చార్జ్ చేస్తారా మేడం, మీరు రెగ్యులర్గా ఐవీఎఫ్ఏ చేస్తారా అని అడుగుతూ ఉంటారు. సో మీకు ఇవాళ నేను సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐవీఎఫ్ అనేది మనకేంటనంటే స్టిమ్యులేషన్ చేసి, అంటే ఒక లేడీకి ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ఓవరీస్లో ఎగ్స్ని డెవలప్ చేసి ఆ ఎగ్స్ని మనం అంటే ఫాలికల్స్ని మనం ఆస్పిరేట్ చేసినప్పుడు అనెస్థీషియాలో మనకి ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో మనకి ఎన్ని ఎగ్స్ అనేవి దొరుకుతాయి అనేది నార్మల్గా అయితే ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని మనం ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మైక్రోస్కోప్లో మనకి ఎగ్ ఉందా లేదా చూసి చెప్తారు. సో ఇలా మనకు ఒక పేషెంట్ నుంచి అట్లీస్ట్ ఒక 7 to 10 ఎగ్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా కలెక్ట్ చేసిన ఎగ్స్ని మనము ఒక సెపరేట్ డిష్లో పెట్టుకుంటాం. సో సేమ్ డే మనకి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ కూడా ఇస్తారు. సో బట్ మనం ఐవీఎఫ్ చేస్తున్నామా ఐసీఎస్ఐ చేస్తున్నామా అనేది మాత్రం మనం అది ప్లానింగ్ ముందే చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మనకి ఒక కపుల్ ఇప్పుడు నార్మల్గా ఫీమేల్ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ మేల్ పరంగా చూసినట్టయితే కౌంట్ అండ్ మోటిలిటీ చాలా తక్కువగా ఉన్నాయి. సో నౌ వాట్ ఈస్ నార్మల్ స్పర్మ్ కౌంట్? సో WHO గైడ్ లైన్స్ ప్రకారము నార్మల్ స్పర్మ్ కౌంట్ ఇస్ అబౌవ్ 15 millions పర్ ఎంఎల్ అండ్ మోటిలిటీ ఈజ్ అబౌవ్ 32% మోటిలిటీ. ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే ఫాస్ట్గా ముందుకి కదిలే స్పర్మ్ పర్సంటేజ్ 32% కంటే అబౌవ్ ఉండాలి. అలాగే చూడడానికి నార్మల్గా ఉండే స్పర్మ్ పర్సంటేజ్ 4% ఉండాలి. సో ఈ 3 క్రైటీరియాలో మనము పేషెంట్స్ని డివైడ్ చేసుకుంటాం. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ కపుల్ హూజ్ మేల్, అంటే ఒక పర్సన్కి కౌంట్ ఇస్ బిట్వీన్ 10 to 15 millions ఉండి, మోటిలిటీ 20 to 30% ఉంది అండ్ మార్ఫాలజీ ఒక 3 to 4% ఉన్నప్పుడు నార్మల్గా వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరగదు. వాళ్ళకి ఎందుకు అనంటే దిస్ ఇస్ సమ్ బార్డర్ లైన్ తక్కువగా ఉంది కాబట్టి ట్యాబ్లెట్స్, అంటే కౌంట్ పెరగడానికి ట్యాబ్లెట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం ద్వారా వీళ్ళు IUA పద్ధతి ద్వారా వాళ్ళకి మనం ఒక 2 to 3 months అబ్జర్వ్ చేస్తాం. ఐవీఎఫ్కి ఎక్స్క్లూజివ్గా స్పర్మ్ కౌంట్ less than 10 millions అండ్ మోటిలిటీ less than 20%, మార్ఫాలజీ less than 2% ఉన్న వాళ్ళకి మాత్రం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. సో ఐవీఎఫ్లో ఏంటంటే మనం ఇందాక మనం సెపరేట్ చేసుకున్న ఎగ్స్ అన్నిటికీ కూడా సెపరేట్ డిష్లో పెట్టుకుంటాం కదా. సో ఇలా మనకి 10 million కౌంట్ లేదా 8 million కౌంట్, అంటే 15 to 20% ఇలా మోటిలిటీ ఉన్న వాళ్ళవి స్పర్మ్స్ని మనం వాష్ చేసి డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ అనేది ఒక మెథడ్ మనకి. అలాగే చాలా మెథడ్స్ ఉంటాయి స్పర్మ్ వాషింగ్ టెక్నిక్స్కి. అలా మనం స్పర్మ్స్ని వాష్ చేసి స్పర్మ్స్ని మనము ఆ ఎగ్స్ ఉన్న డిష్లో పెడతాం. సో అందులో ఏంటనంటే స్పర్మ్ హ్యాస్ టు పెనెట్రేట్ ది ఎగ్, అంటే ఎగ్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది జోనా పెల్యూసిడా అని, ఆ ఎగ్ లేయర్ని పెనెట్రేట్ చేసి ఫర్టిలైజ్ చేయాలి. సో దిస్ ఈస్ సంథింగ్ సిమిలర్ విచ్ ఇస్ హ్యాపనింగ్ ఇన్ ద బాడీ ఆల్సో. సో నౌ ఐవీఎఫ్లో ఏంటనంటే ఫర్టిలైజేషన్ రేట్ అనేది మనం ఒకటి చూసుకోవాలి. ఇందులో 10 ఎగ్స్కి మనం నార్మల్గా ఫర్టిలైజ్ అవ్వాల్సినవి ఒక 8 ఎగ్స్, అంటే 80% ఫర్టిలైజ్ అవ్వాలి. మనం ఐవీఎఫ్లో 80% ఒక పక్కన చూసుకుందాము. అలాగే ఐసీఎస్ఐకి ఎవరిని మనం చూస్ చేసుకుంటామంటే స్పర్మ్ కౌంట్ less than 5 millions అండ్ మోటిలిటీ చాలా తక్కువగా ఉంది, అంటే 10% ముందుకు కదిలే స్పర్మ్ పర్సంటేజ్ కూడా లేని వాళ్ళకి మాత్రం మనము స్పర్మ్ని డైరెక్ట్గా తీసుకొని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. అందుకే దీన్ని ఇక్సి అని అంటాం అన్నమాట, ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే మనము ఐవీఎఫ్ పర్టికులర్గా చేసినప్పుడు ఏంటంటే కొన్ని ఎగ్స్ ఫర్టిలైజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ లో ఫర్టిలైజేషన్ రేట్ సమ్ టైమ్స్. సో దీన్ని అధిగమించడానికి ఇక్సీలో ఏంటనంటే డైరెక్ట్గా స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి 100% ఎగ్స్ అనేవి ఫర్టిలైజ్ అవుతూ ఉంటాయి. సో ఈ రెండిట్లో మనకి ఈ మధ్య కాలంలో దాదాపుగా అందరం కూడా ఐసీఎస్ఐ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నామని అంటే మనకి ఫర్టిలైజేషన్ రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ నుంచి మనకి ఎంబ్రియోస్ day 3 to day 5 మనం కల్చర్ చేస్తున్నప్పుడు ఏంటనంటే మనకి ఎక్కువ ఎగ్స్ ఫర్టిలైజ్ అయినవి ఉంటే ఎక్కువ ఎంబ్రియోస్ వస్తాయి, తక్కువ ఎగ్స్ ఫర్టిలైజ్ అయినవి ఉంటే తక్కువ ఎంబ్రియోస్ వస్తాయి అన్నమాట. సో దీనికి ఏంటనంటే మనము day 3 to day 5 మనం ఎంబ్రియోస్ చెక్ చేసుకొని day 5 stage దాకా ఎంబ్రియోస్ని కల్చర్ చేస్తాము. బ్లాస్టోసిస్ట్ స్టేజ్ అంటాం మనం day 5. సో దీనికి సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. నౌ సక్సెస్ రేట్స్ అనేవి ఐవీఎఫ్లో ఇట్ నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద ట్రీట్మెంట్, నాట్ ఓన్లీ డిపెండ్ అపాన్ ది ల్యాబ్.
చాలా పద్ధతులు ఉంటాయి. అంటే మనకి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ ప్రోటోకాల్ చూస్ చేసుకుంటాం, డిఫరెంట్ ఇంజెక్షన్స్ చూస్ చేసుకుంటాము. కానీ ఓవరాల్గా ఏంటనంటే మనకి బ్లాస్టోసిస్ట్ రేట్తోని మనకి ఏ గ్రేడ్ ఎంబ్రియో, బి గ్రేడ్ ఎంబ్రియో, సి గ్రేడ్ ఎంబ్రియోస్ అని ఉంటాయండి. సో ఏ గ్రేడ్ ఎంబ్రియోతో 50%, బి గ్రేడ్తో 40%, సి గ్రేడ్తో 30% ఛాన్సెస్ ఓవరాల్గా ఉంటాయి మనకి. సో నౌ ఈ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ ఎంబ్రియోస్ని ఎన్ని ఎంబ్రియోస్ మనం గర్భసంచిలో పెట్టొచ్చు అని అంటే, మనము పేషెంట్ని ఉద్దేశించి, గర్భసంచిని ఉద్దేశించి, ఇఫ్ యూట్రస్ ఇస్ నార్మల్ గుడ్ ఎండోమెట్రియల్ థిక్నెస్ అండ్ ఇఫ్ ఎ పేషెంట్ ఇస్ యంగ్, మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటనంటే యంగ్ లేడీకి మనము అంటే డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ట్విన్ ప్రెగ్నెన్సీస్తో వచ్చిన కాంప్లికేషన్స్ని మనం తగ్గించుకోవచ్చు. కానీ వేరే కేటగిరీలో ఏంటంటే కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు అబౌవ్ 35 వాళ్ళలో ఆల్రెడీ కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ప్రిఫర్ చేయడం వల్ల అట్లీస్ట్ 1 ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వచ్చు. అక్కడ 2 ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అయినా కానీ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ విత్ ద ట్విన్ ప్రెగ్నెన్సీస్.